పాత వందల వేల సంవత్సరాల నుంచి మా నాయన తాత ముత్తాలు చేసిండే వ్యవసాయమే కొత్తదేమీ కాదు. అంటే ఈయన టెక్నికల్గా అప్పుడు బండ్లు బండ్లు ట్రాక్టర్ ట్రాక్టర్లు ఎరువు చేసే వ్యవసాయం చేస్తుండ్రి. ఇప్పుడు ఆయన అది కాక ఆరేండ్లు పరిశోధన చేసి ఈయన బీఎస్సీ అగ్రికల్చర్ చదివి 10 ఏండ్లు తన 30 ఎకరాల సొంత వ్యవసాయం చేసి దాంట్లో దెబ్బతిని మళ్ళా కొండలు కోనలు అడవులు ఈ గిరిజనులతో సవాసం చేసి మీరు ఎట్లా పండిస్తారు, మీరు ఏమేమి వేస్తారు, ఏమేమి మందు కొడతారంటే వారి ద్వారా వాడి అడవంతా పరిశోధన చేసి ఇదంతా తప్పు, సృష్టిలో న్యాచురల్ ఉంది, ఇది భూమి పుట్టినప్పటి నుంచి న్యాచురల్గానే అసలు 100 సంవత్సరాలు వెనుక ప్రపంచమే ఆర్గనైజిక్. తర్వాత ఈ రాను రాను ఈ 1 కి 10 ఇంతలు ఈ అమ్మడము ఈ ధనికలవ్వడము ఈ వ్యవహారం దూరి వ్యవసాయంలో చెడిపోయింది. కాబట్టి భూమాత కన్నతల్లి ప్రకృతికి మేము ఇచ్చే పనే లేదు అమ్మ, పరిపూర్ణమయ్యమ్మ. ఏమంటే చెట్టు డైరెక్ట్ భూమి నుంచి తీసుకునే లేదు, బ్యాక్టీరియాలు ఉంటాయి భూమిలో, ఆ బ్యాక్టీరియాలు ఆవు కడుపులో దండిగా ఉంటాయి, భూమి ఈ భూమికి కావాల్సిన వ్యవస్థ చేసి ఇచ్చేవి. ఈ ఎప్పుడైతే మేము ఆవు కడుపులోన బ్యాక్టీరియాలు ఆయన మల్టిప్లై చేసినాడు, అంటే 1 గ్రాము ఆవు పేడలో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒక ఆయన 200 లీటర్ నీరు తీసుకొని 10 కేజీలు ఆవు పేడ, 2 కేజీలు దిద్దడ పిండి, 2 కేజీలు బెల్లము, 5 నుంచి 10 లీటర్లు గంజు, 1 పిడికెడు గట్ట మన్ను తీసుకొని 5 వేసేస్తే పొద్దున సాయంకాలము 2 దినాలు మళ్ళీ తిప్పితే గడియారం ముళ్ళు మాదిరి అది 20 నిమిషాలు డబల్ అవుతాయి. అంటే 10 కేజీల్లో 30 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్లు ఉంటే 9కి స్టార్ట్ చేస్తే 9 20కి 60 కోట్లు, 9 40కి 120 కోట్లు అట్లా మల్టిప్లై అయ్యకుంటా 2 దినాలు కావాల్సినవి కంప్యూటర్ కూడా దొరకన బ్యాక్టీరియాలు తయారవుతాయి. అది 1 ఎకరాకి సరిపోతుంది. దానికి భూమికి ఇవ్వడము, తర్వాత స్ప్రే చేయడము, స్ప్రే పద్ధతి ప్రకారం చెప్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా ఉంది పాంప్లెట్ స్వామిది, అది చూస్తే 15 దినాలు ఎన్ని కొట్టాలా, 3 వారాలు ఎన్ని కొట్టాలా పర్టికులర్ దాంట్లో రాసినారు. ఇట్లా మెయిన్ బీజామృతము, జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత ఈ కొన్ని కషాయాలు చెప్తున్నారు. ఈ 3 చేస్తే కషాయాలు పని ఉండదు, అసలు రాదు. కాబట్టి వేప కషాయము, దశవర్ణి కషాయము, అగ్నేయాస్త్రము, నాగాస్త్రం ఇవన్నీ ఉండయి, అవన్నీ ఏం పనిచేయవు. ఇవి మామూలు జీవామృతము ఘనజీవామృతం వేసేస్తారు. అసలు అంతెందుకు మా నాయన కూడా ఎప్పుడు 50 ఏండ్లనిక ఎవరు 1 గ్రాము ఫర్టిలైజర్ వేయలే, ఎవరు 1 ML పెస్టిసైడ్ కొట్టలే, అప్పుడు అంతటిగా పనిలేదా? మా పల్లెలో చెప్తారు రెడ్డి వాళ్ళు, పల్లెపల్లి ఎరసామిరెడ్డి వాళ్ళ ఆయన బళ్ళీ చెనక్కాయ 1 సంచికి 100 సంచులు పండినట్ట, 4 సంచులు వేసి 400 సంచులు పండినట్ట. అటువంటి పాత నిత్యం అంతా పోయింది. కాబట్టి మేమేమి వేసే పని లేదు, ఇవంతా మామూలు అనుభవమే. భూమి పుట్టి 1 లక్ష కోట్ల సంవత్సరాలు అయింది, ఎవరైనా వేసినారా? ఇప్పుడు కాలం మారింది, ఈ తెలివి వచ్చింది, 1 పదంతులు అమ్మింది, అమ్మేది తయారు చేసుకొని అది వేస్తే వస్తుంది, ఇది వేస్తే వస్తుంది, యాది ఏమీ లేదు. మేము 15 నుంచి చేస్తుండము, హై క్లాస్ ఉంటాము, ఆనందంగా ఉండాము, ఆరోగ్యం బాగుంటుంది. మేము రైతుల ఈ విష పదార్థం తయారు చేసి వ్యాపారస్తుల మాదిరి వ్యాపారం ద్రోహ చింతనం మాదిరి మేము బతికే అవసరం ఏమి లేదు. అసలు ఈ జీరో బడ్జెట్ వేసి ఆత్మహత్యలే ఉండవు, ఖచ్చితంగా రైతే రాజైపోతాడు. కావలసినంత మార్కెట్ ఉంది. మేము కూడా పండిండే కూడా బెంగళూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదు, ఢిల్లీ వరకు పంపుతున్నాము. కాబట్టి దీనికి ఇంకా విదేశాలకు కూడా పోతుంది, కావాల్సినంత వాంటెడ్ ఉండదు. కాబట్టి దీనికి పైసా ఖర్చు లేదు. మాది 200 ఎకరాల భూమి ఉంది, 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. 15 నుంచి ఖర్చు ఎంత మిగిలింటుంది? ఎంత పడితే ఏమి, జీరో బడ్జెట్ కదా. ఆవు పేడలు ఉండయి, 50 పశువులు ఉండయి, 200 గొర్రెలు ఉండయి, కొన్ని కోళ్ళు ఉండయి, అవే చాలు, వేరే ఏం పెట్టే పని లేదు. ఆయన ఏమంటాడు సుభాష్ పాళ్ళకారు, 100 రూపాయలు నీకు పంట వస్తే 10 రూపాయలు లేబర్కి చెప్ప, 90 రూపాయలు నువ్వు తీసుకోప్ప. మరి ఇంతకంటే ఈజీ ఏముందప్ప? బ్రహ్మాండంగా ఉండొచ్చు,
ఏరి అప్పు అసలు పెట్టుబడి ఎందుకు అంటాడు రైతు ఆయనది. ఆయన ఇతరమే, ఆయన వేరమే, ఆయన మనుషులు, ఆయన కూలోళ్ళు కాబట్టి డబ్బులు వేయాలి. మిగతాది అవసరం ఏముంది? ఎందుకు అప్పు తేవాలా రైతు? అప్పు అవసరం ఏముండదు. కాబట్టి వెనుక ఇదే ఈయన చెప్పే రీతే మా నాయన మా తాతోళ్ళు ముత్తాతోళ్ళు చేసినారు. ఇది కొత్తదేం కాదు. అవే విత్తనాలు వేస్తుండ్రి, అవే పంట తీసుకుంటుండ్రి, మళ్ళీ అవే విత్తనాలు పెట్టుకుంటుండ్రి. ఎవరు అప్పుడు విత్తనాలు కొంటుండ్రి, ఎవరు విత్తనాలు అమ్ముతుండ్రి, ఎవరు ఎరువు అమ్ముతుండ్రి, ఎవరు ఎరువు కొంటుండ్రి, ఎవరు మందులు అమ్ముతుండ్రి, ఎవరు కొంటుండ్రి. కాబట్టి పాత సేద్యం ఇది. ఏమంటే ఈ ఈజీ మెథడ్, ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు అంటాడు. ఇంకా దాన్ని మల్టిప్లై చేస్తే 60 ఎకరాలు సేద్యం చేయమంటారు. ఇంటి ఈజీ మెథడ్ కాబట్టి ట్రాక్టర్లో ఎరువులు వేయాలా, అదంతా ఏం లేదు, వేస్ట్. ఆయన ఒక ఎకరాకి 1 టన్ వేసి చూసినాడు, 1/2 టన్ వేసి చూసినాడు, 400, 300, 800 అట్లా కేజీలు అన్నీ రెడ్యూసి 6 ఏళ్ళ పరిశుద్ధం చేసి ఈ ఫార్ములా తెచ్చినాడు మనకు సుభాష్ పాలకర్ గారు. కాబట్టి ఇది ఖచ్చితమైన మంచి రైతు భవిష్యత్తే. రాజు రైతే రాజయ్యే దీంట్లో గ్యారంటీ అనుమానమే లేదు, ఏం అప్పు చేసే పనే లేదు. కాబట్టి ఇది బాగుంటుంది. దయచేసి రై వ్యాపారం ద్రోహచింతనమని అంటారు. వ్యాపారం ఏదో బాగుందమ్మా అంటే ఎవడైనా కొనేది, బాగుండి బాగలేకపోయింది, ప్రకృతి ఇస్తే వచ్చేది. కాబట్టి 98.5% ప్రకృతితోనే వాతావరణం ద్వారానే జరిగిపోతుంది. చెట్టుకి అడిలో చూడండి, ఇదే తరా జరిగేది. ఇంకా 1.5% మాత్రము ఈ సూపరు, యూరియా, పొటాసు, కొన్ని సూక్ష్మ పోషకాలు కావాలి. దానికి ఆవు ఇది మేము బీజామృతము, జీవామృతము, ఘనజీవామృతము ఇవన్నీ ఆ పాంప్లెట్లో ఉండే దాన్ని చూసి ఇస్తే సరిపోతుంది. ఎట్లా చేయాలా, ఏమిటో చేయాలని. కాబట్టి ఇది చాలా మంచి విధానాలు, ఆరోగ్యం బాగుంటుంది. మళ్ళీ మనకు ఎట్లుంటుందంటే పాత దేశం ఉంటుంది, రైతే రాజు అనేది గ్యారంటీ. మొన్న మీటింగ్లు కూడా ఒక ఆయన గుంటూరులో చెప్పినాడు, 80 ఏళ్ళ ముసలోడు, కాదా బడి లేక బతకలేక బడి పంచలు అంటుండే రైతులు కూలీల కంటే తక్కువ ఇస్తుండ్రు అప్పుడు జీతము, ఇప్పుడు ఎంతుంది మీకు, జీతం ఇచ్చినంత పని చేస్తుండారా మీరు. కాబట్టి అంత ధైర్యం వస్తుంది, ఆలంబనం ఉంటే, ఆర్థిక స్థితి ఉంటే అంత ధైర్యం వస్తుంది, పెట్టుబడే అవసరం లేదు. కాబట్టి చాలా బాగుంటుంది. దయచేసి దీన్ని ఆచరించి మీరు కూడా ధన్యవంతులు అవ్వాలని కోరుతున్నాను.